హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితం కావచ్చు, ఒకరోజు అర్ధరాత్రి నా ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అన్నాను. అవతల ఆందోళనగా ఒక వాయిస్ అనిపించింది. నా అర్జెంటుగా కొంచెం మీతో మాట్లాడాలన్నా. ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావేంటమ్మా? ఏం లేదన్నయ్య, అర్జెంటుగా మీకు తెలిసిన సర్కిల్లో ఎవరి దగ్గరైనా ఓ పాజిటివ్ బ్లడ్ ఉంటే కావాలన్నయ్య, మీరు అర్జెంటుగా ఎవరికైనా ఫోన్ చేయండి అన్నయ్య. చాలా కంగారుగా చాలా ఆత్రంగా చాలా కన్సర్న్డ్గా ఫీల్ అవుతూ ఆ గొంతు మాట్లాడేటప్పుడు, ఓకేమ్మా ఓకే కంగారు పడుకోక నేను మాట్లాడతాను అని చెప్పి అంటే ఫోన్ పెట్టేసి ఒకళ్ళిద్దరి దగ్గర ట్రై చేసిన ఆ టైంలో ఎవరు ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వాళ్ళే మనకు దొరికి వాళ్ళకే ఫోన్ చేయటం జరగదు కదా. కొద్దిసేపు తర్వాత ఎవరు దొరికేటట్లేరు అని మళ్ళీ తను ఫోన్ చేసి, లేదమ్మా ఎవరు దొరికేటట్లేదు, నాది ఓ పాజిటివ్ బ్లడ్ ఓకేనా, నేను ఇమ్మచ్చ బ్లడ్ అని. అయినా తప్పలా తప్పకుండానయ్యా, మీరు ఫలానా బ్లడ్ బ్యాంక్ వచ్చేయండి అనయ్యా అని చెప్పి చాలా ఆత్రంగా చెప్తే, సరే నేను అర్ధరాత్రి అడావుడిగా బయలుదేరి పంజాగొట్టెళ్ళి బ్లడ్ బ్యాంక్కి వెళ్తే తను అక్కడ ఇంకా ఇద్దరు ముగ్గురు ఎవరు ఉన్నారు, వాళ్ళు కూడా బ్లడ్ ఇస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా బ్లడ్ ఇచ్చేసాను. ఒక చిన్న పాపని సేవ్ చేయటం కోసం తను పడిన ఆత్రం నిజంగా ఆ రోజు నేను మర్చిపోలేను. సరే రాత్రి 12 గంటలకు బ్లడ్ ఇచ్చాను అన్నయ్య, థ్యాంక్స్ అన్నయ్య, మీరు నిజంగా అన్నయ్య అన్నయ్య బ్లడ్ రిలేషన్ మందన్నయ్యా అని చెప్పి తను చాలా చాలా కన్సర్న్డ్గా అఫేత్గా తను మాట్లాడింది. ఆ రోజున అనిపించింది కేవలం తనలో ఒక ప్రొఫెషనల్ ఎక్సలెన్సీ కాదు, ఒక హ్యూమన్ యాంగిల్ కూడా ఉంది, అద్భుతమైన హ్యూమన్ యాంగిల్. ఇక ప్రొఫెషనల్గా తన గురించి మాట్లాడాలంటే వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ మాట్లాడచ్చు. దాదాపు 500కు పైగా చిత్రాలలో 2000కు పైగా పాటలకు నృత్య దర్శకత్వం వహించటమే కాకుండా ఎంతోమంది టాప్ స్టార్స్, మన తెలుగులో టాప్ స్టార్స్ అనుకున్న ప్రతి హీరోతోటి తను డ్యాన్స్ చేయించారు, అలాగే ప్రతి డైరెక్టర్తో డ్యాన్స్ చేయించారు, కొత్త కమెడియన్స్తో డ్యాన్స్ చేయించారు. షీ ఈజ్ నన్ అదర్ దాన్ సుచిత్ర చంద్రబోస్. వెల్కమ్ సుచిత్ర. థ్యాంక్ యూ సో మచ్ తను యాక్చువల్గా ఇంటర్వ్యూస్ వాటికి చాలా దూరం చాలా ప్రెజర్ పెట్టిన తర్వాత, అన్నయ్య మీరు కాబట్టి నేను వస్తానన్నయ్య, ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇవ్వలేను నేను, నాకు పెద్ద ఇదో ఎందుకో ఇంట్రెస్ట్ ఉండదు, బట్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అని చెప్పిస్తాను. ఈరోజు నా సుమన్ స్టూడియోకి రావడం జరిగింది. సుచిత్ర వన్స్ అగైన్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నావు అమ్మా? సో మచ్. చాలా బాగున్నా, టాప్ ఆఫ్ ద వరల్డ్ ఆల్వేస్. వెరీ గుడ్. ముఖ్యంగా ఏంటంటే నీ పాజిటివ్ థింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ ఎనర్జీ. ఎప్పుడు చూసినా చాలా చాలా లవ్లీగా చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తావు, అందరితో చాలా లవ్లీగా మాట్లాడుతూ ఉంటావు, దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. సుచిత్ర చిత్రరంగ ప్రవేశం ఎలా అనేటువంటి ఒక పాటతో మొదలు పెడతాం మనం. నాకు ఫస్ట్ ఎవరు మనని గుర్తిస్తున్నారనేది వాళ్ళని గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. యుగాంతం అనే సినిమాకి కాటర్గడ్డ రవితేజ గారు ఆయన దర్శకులు, నేను అప్పుడు అసిస్టెంట్ని. ఎవరి దగ్గర? కళా మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్. ఆవిడ ఆవిడకి చాలా సాంగ్స్, అందులో అందరినీ తల ఒకవైపు పంపించి కొరియోగ్రాఫ్ చేయమనేవారు. నేను అప్పుడు ఫైర్ బ్రాండ్ లాగా వర్క్ చేయడం, నేను చేసిన కొరియోగ్రఫీని ఆయనే బాగుంది అని అనుకోవడం కాకుండా ఎడిటర్ కూడా ఇది చాలా బాగా చేసింది అమ్మాయి అని అనుకోవడం, వీళ్ళందరూ బాగుంది అని అనుకుని నెక్స్ట్ సినిమా కొబ్బరి బొండం ఆయన చేయబోయేది. అప్పుడు కృష్ణారెడ్డి గారి దగ్గరికి ఈ మాటని ఆయన చెప్పడం, కృష్ణారెడ్డి గారు ఆల్రెడీ ఇంతకు ముందర నేను మా ఇంట్లో పైన ఒక రూమ్ ఉండేది, ఆ రూమ్లో చాలా గొప్ప వ్యక్తులు బస ఉన్నారు, చిరంజీవి గారు, హరిప్రసాద్, సుధాకర్, వీళ్ళ ముగ్గురు కూడా ఆ రూమ్లోనే ఉండేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు అక్కడికి, ఆయన కూడా ఆ రూమ్లో ఉండేవారు. సో వీళ్ళందరూ కూడా నా చిన్నతనంలో పరిచయమే అందరికీ. సో అలాగూ ఆ చిన్నపిల్ల ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యింది అనేసి ఒక పాజిటివ్ నోట్ తోటి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కృష్ణారెడ్డి గారు అవును, కొబ్బరి బొండం అవును, కొబ్బరి బొండం అనే సినిమా కాటగడ్డ రవితేజ గారు ఈ అమ్మాయి బాగా చేస్తోందండి పెట్టుకుందాం అని ఆయన చెప్పగా, కొబ్బరి కృష్ణారెడ్డి గారు ప్రొడ్యూసర్ అన్నమాట, కృష్ణారెడ్డి గారు అమ్మా నువ్వు చెయ్యి ఫుల్ ఫిలిం, నేను ప్రామిస్ చేయను, నువ్వు ఎలా చేస్తున్నావో చూసి దాని తర్వాత ఒక్కొక్క సాంగ్గా ఇంక్రీజ్ చేద్దాము అని అన్నారు. నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే నేను బాగా చేయడం జరిగింది. అప్పుడు ఫుల్ ఫిలిం ఒక్కొక్క సాంగ్ ఇంక్లూడ్ అవుతూ వచ్చేసింది, అలా ఫుల్ ఫిలిం చేసి ఫస్ట్ ఫిలిం
కారకులు రవితేజ గారు. రవితేజ ఆయన ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి. అవును. దాని తర్వాత కృష్ణారెడ్డి గారు ఆయన దర్శకత్వంలో నన్ను అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. అంటే దీనికంటే ముందు అసలు నేటివ్ ప్లేస్ అక్కడ పేరెంట్స్ ఆ వివరాలు ఏంటి? మా అమ్మ వచ్చి నాగాయలంక, కృష్ణా డిస్ట్రిక్ట్. మా నాన్నగారు వచ్చి బందర్ దగ్గర కాజా అనే ఊరు. అండి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. వేణు మాస్టర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు ఉన్నారు. అవును, ఆయన దగ్గర అసిస్టెంట్ గా పనిచేసేవారు. సో ఆయన పూర్తిగా చెన్నైలో ఉండటం వలన మమ్మల్ని గ్రామం నుంచి తీసుకొచ్చేసారనమాట. తీసుకొచ్చేసి మొత్తం నేను పుట్టడం పెరగడం అంతా కూడా చెన్నైయే. ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ వచ్చి జస్ట్ 9th స్టాండర్డ్ వరకే చదివానండి నేను. ఐఎమ్ నాట్ బాగా చదువుకున్న వ్యక్తిని కాదు, బట్ నిజ జీవితాన్ని బాగా చదివాను. చాలా వాస్ట్ ఎక్స్పీరియన్స్. అదే అదే వాస్ట్ ఎక్స్పీరియన్స్. కొబ్బరి బోండల్ ఫస్ట్ ఏ సాంగ్? ఫుల్ ఫిల్మ్ చేశాను. ఫుల్ ఫిల్మ్. ఫుల్ ఫిల్మ్. సో యాజ్ ఎ కొరియోగ్రాఫర్ యువర్ ఫస్ట్ హీరో ఇస్ రాజేంద్ర ప్రసాద్? Yes, my first hero is the great Rajendra Prasad. And my first music director is S.V. Krishnaradi garu. అక్కడ నుంచి ఎలా సాగింది కెరీర్? నేను అంచెలంచెలుగా ఎదుగుతున్నాను, అన్ని సినిమాలు చేస్తున్నాను. చేస్తూ ఒక రోజున అదే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంటే పక్కన గరానా మొగుడు షూటింగ్ జరుగుతోంది చిరంజీవి గారిది. అప్పుడు వెళ్ళి ఆయన్ని కలిసి ఇలాగ నేను కొరియోగ్రాఫర్ అయ్యానని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళి ఆయన పాదాలని నమస్కరించి చిరంజీవి గారిని ఇలాగ నేను కొరియోగ్రాఫర్ అయ్యానండి అని చెప్పగానే అసలు నిజంగా నాకు అది ఒక పెద్ద బ్లెస్సింగ్. ఆ చిన్నపిల్ల ఇప్పుడు కొరియోగ్రాఫర్ అయిందా అని వెతుక్కుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను ఒక స్టార్ కొరియోగ్రాఫర్ని చేస్తారు. ఎట్లా? చిరంజీవి గారు వెంటనే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చారు. అదే ఆయన ఇచ్చారు ఫస్ట్. ఏ సాంగ్ ఇచ్చారు? హే పిల్ల హలో పిల్ల కాఫీ గీఫీ కంచం మంచం 1/2 ఆ సాంగ్ గరణ మొగుళ్ళు. ఎస్, అది కొరియోగ్రాఫ్ చేశాను. ఆయన నేర్చుకున్నారు, చేశారు, మంచి పేరు వచ్చింది. అదే కాకుండా కప్పుకో దుప్పటి కూడా రాఘవేంద్ర గారితో. ఈవెన్ రాఘవేంద్రరావు గారిని కూడా వెళ్ళి అదే రాఘవేంద్రరావు గారి దగ్గరే నేను ఒకప్పుడు గ్రూప్ డాన్సర్గా పనిచేశాను దొంగతనంగా. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అలా చేయడానికి. సో సీక్రెట్ గా వెళ్ళి చేసేదాన్ని రఘు మాస్టర్ గారి దగ్గర. నేను చాలా సినిమాలు చేశాను. అహనా పెళ్ళంట అనే ఫిలిం ఉంది కదా, ఫ్యాన్ బ్రేక్ ఫోన్ బ్రేక్ అని చెప్పేసి, ఆ ఫిలింలో నేను గ్రూప్ డాన్సర్గా వర్క్ చేశాను. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి దగ్గర ఆఖరి పోరాటం అప్పుడు నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను రఘు మాస్టర్ గారు. రఘు మాస్టర్ దగ్గర. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారి దగ్గర నేను కొరియోగ్రాఫర్గా కూడా వర్క్ చేశాను. అది ఘరణ. ఇంట్లో ఎందుకు దొంగతనంగా చేయాల్సిన? అంటే మా ఇంట్లో చాలా ఆర్థడాక్స్ పీపుల్ అండి. సినిమాల్లో చేయడం అనేదే చాలా కష్టపడితే గానీ నన్ను ఒప్పుకోలేదు అసిస్టెంట్ గా. గ్రూప్ డాన్సర్ అనేది ఒక చిన్న చూపు వాళ్ళకి, అందుకని ఎవ్వరికి చెప్పేదాన్ని కాదు. అసిస్టెంట్ గా ఎవరెవరి దగ్గర వర్క్ చేసింది? నేను అసిస్టెంట్ గా ఓన్లీ రఘు మాస్టర్ గారి దగ్గర, కళా మాస్టర్ గారి దగ్గర, తారా గారి దగ్గర చేశాను. అవునండి. అంటే నేను ఎంచుకోవడం అంతా ఆడవాళ్ళ దగ్గరే ఎక్కువ వర్క్ చేయడానికి ఎంచుకున్నాను. రఘు మాస్టర్ గారు భార్య గిరిజ గారు, వాళ్ళ సిస్టర్స్ అందరం, వాళ్ళ సిస్టర్స్తో సిస్టర్గా నేను ఉండేదాన్ని. సో ఓన్లీ ఫ్యామిలీలో ఉన్న మమ్మల్నే ఆయన దగ్గర పెట్టేవారు. సుచిత్ర కొరియోగ్రాఫర్గా మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో కానీ అన్ని లాంగ్వేజ్, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో మరొక ఇన్నింగ్స్ అద్భుతంగా కంటిన్యూ చేయాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అన్న.